ఈటివలే అనపర్తి గ్రామంలో నాటుసారా త్రాగి మరణించిన సెలగల లోవరాజు కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేస్తున్న బాబానగర్ ఏరియాకు చెందిన వాలంటీర్ గుండెమేడ జాస్మిన్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు। అనంతరం ఆయన మాట్లాడుతూ అనపర్తి కి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు నందిక అబ్రహాం అనే వ్యక్తి 20 రోజుల క్రితం నాటుసారా అమ్ముతూ అరెస్ట్ చేయబడ్డాడని స్థానిక ప్రజా ప్రతినిధి ఒత్తిడి వల్న దానిని నిర్వీర్యం చేయడం జరిగిందన్నారు। అదే వ్యక్తి నాటుసారా అమ్మితే ఆ నాటుసారా త్రాగి సలగల రావరాజు ఈ నెల 20వ తేదీన మరణించాడని కొడుకు మృతి చెందిన దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని అగ్రవర్ణానికి చెందిన వాలంటీర్ వేధింపులకు గురిచేయడం దారుణమన్నారు। సలగల లోవరాజు కుటుంబాన్ని బెదిరించి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన వాలంటీర్పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నల్లమిల్లి డిమాండ్ చేశారు। इनफर्मेशन इन भयपड़ा बैठक बैठक दाटी अनपति ग्रामा की संबंधी पंचायती चंपे परस्थित रामचंद्रुड़ चरव ग्राम पंचायती प्रत्येक अधिकारी ग्राम पंचायती कार्यदर्शी आध्र्यन पंचायती रामचंद्रुड़ चरव तद्वारा रामचंद्रुड़ चरव दादा 18 एकराल चरव पूर्ति कपिवे जी 2001 सुप्रीम कोर्ट स्पष्ट निबंधन डैरक्षन इच्छी नीति चरवल नीति कुंटल यानी जलाशय पूछपेटरा वाट कापड़ी पररक्षा तद्वारा प्रकृति ने पररक्षा दाखिल विरुद्ध इक मरी अधिकारू सुप्रीम कोर्ट निबंधन बेखातर चेसी इकड़ कार्यक्रम निर्वहिस्ट सदर्भ में అదే విధంగా ఆ చెరువు పక్కనే ఒక విద్యా సంస్థ కూడా ఉంది టిఆర్ స్కూల్స్ దాదాపుగా 5-6000 మంది పిల్లలు అక్కడ చదువుతా ఉన్నారు। ఆ పిల్లల ఆరోగ్యానికి ఇబ్బంది కరే పరిస్థితి అదే విధంగా సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకం అనేది మేము అధికార దృష్టికి తీసుకెళ్తే దాన్ని వాడ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతా ఉంది। మరి గత 3 రోజులుగా विपा कृपाराव अदे विधा विभूति राजु विभूति प्रसाद अने मुगर व्यक्त मैं टू वीलर्स मीद इकड़ गारबेजा की रामकृष्णारेड्डी व्यतिरेक रामकृष्णारेड्डी कंप्लेंट्स वाल मैं इक गारबेज वे पन्न चलींदार संघम पेरन और अनौंसमेंट ग्रामंत विस्तृत चयन जी అసలు పన్ను వినియోగద పన్ను చెల్లింపుదారుల సంఘం అనేది ఏమన్నా రిజిస్టర్ అయిన సంఘం అనపత్తిలో ఉందా? ఇక రెండో విషయం ఈ ముగ్గురు ఈ విధంగా అనౌన్స్ చేయడానికి ఒక 2 వీలర్ గాని ఆటో గాని 4 వీలర్ గాని మైక్ కట్టి గ్రామంలో ప్రచారం చేయాలంటే పోలీస్ పర్మిషన్ కావాలి। మైక్ పర్మిషన్ అదే విధంగా ఆ మైక్కి ఒక చలానా కట్టాలి। ఆ చలానా కట్టి संबंधित डीएसपी दर पर्मीशन दीकोनी आ प्रकार प्रचार निर्वहित रेडवद अभी मूडवदी वाल नैन स्थाक शासन सभ्यु प्रश्न मन मुतक सामेत चेतगाने अम्म चेतगाने मगुड़ पेट कोटे नीक चेत काकते नाद पड़े अड़व दी संवसर इवाड़ అధికారం చేపట్టి నువ్వు గతంలో ప్రతిపక్షంలో ఉండంగా ఆ రోజు లక్ష్మీదేవి చెరుపైన స్టేదేపిచ్చారు ఎక్కడ ఆ రోజు చెత్తేస్తా ఉంటే వాటన్నిటికీ పిటిషన్స్ పెట్టిచ్చారు। ఇవన్నీ చేసినప్పుడు మీరు ఆ రోజు పత్రికా ముఖంగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది।
పంచాయతీ డబ్బుతో చెత్త వేయడానికి కొంత స్థలం కొనుకోవచ్చు, ఆ స్థలంలో వేయొచ్చు అని. మరి ఈ సంవత్సరం నుంచి మీరు ఏం చేశారు? ఆ కార్యక్రమం ఎందుకు నిర్వహించుకోలేకపోయారు? మీకు చేత కాకపోతే, మీకు సమర్థత లేకపోతే, మీ వల్ల కాకపోతే రాజీనామా చేసి తప్పుకోండి. తప్పుకుంటే అది ఏ విధంగా చేయాలో, ఏ విధంగా చేసి చూపించవచ్చో మేము నిరూపిస్తాం. అంతేగాని ఈ విధమైన చీప్ ట్రిక్స్, ఇది చిన్నపిల్లల వ్యవహారంలా ఉంది. ప్రచారం చేయించడం ఇదంతా మీకు అధికారం అప్పగించారు. మీకు అధికారం అప్పగించినప్పుడు చేయాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడం, నీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధమైన దుష్ప్రచారం ఎదుటి వ్యక్తుల మీద చేయడం అనేది చాలా దుర్మార్గమైన వ్యవహారం. నీకు ఇవన్నీ కొంతమంది సలహాదారులు, కొంతమంది రకరకాల మనుషులు ఉన్నారు. మీరు ఇక్కడ ఒక సామంతరాజుకి గణం పంచాయతీ బాధ్యతలు అప్పగించారు, ఒక బాలకృష్ణుడికి. ఆ బాలకృష్ణుడు గోపాలకృష్ణుడు అయి రాసలీలలు సాగిస్తూ ఉంటే పంచాయతీ పరిపాలన పక్కకు పోయి ఈ విధమైన వ్యవహారాలు వస్తూ ఉన్నాయి. దానికి ఇటువంటి దుర్మార్గమైన సలహాలు ఇవ్వడానికి మీకు మీడియా సలహాదారు. ఆ మీడియా సలహాదారుకేమో ఒక ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్ నుంచి జీతాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళేమో పంచాయతీలో కూర్చొని వ్యవహారాలు చక్కబెట్టుకుంటారు. దీనిపైన కూడా సమగ్రమైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది, సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అవి కూడా మెల్లమెల్లగా వస్తాయి. ఇవన్నీ కూడా ఏ వ్యవహారాలు ఏ విధంగా చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన వ్యవహారాలన్నీ తప్పనిసరిగా జరుగుతాయి. మీరు ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్స్ని కూడా రాజకీయానికి వాడుకోవడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నారు, ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా చట్టానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు. ఇవాళక్కడ మీకు చేత కాకపోతే మీరు చేత కాదని ఒప్పుకోండి. అంతేగాని ఎదుటి వ్యక్తి పైన బురద జల్లే కార్యక్రమం చెయ్యొద్దు. మరి 3 రోజుల పాటు మీరు చెత్త ఎత్తడానికి మానేసి రామకృష్ణారెడ్డి వల్ల ఈ కార్యక్రమం ఆగిపోయింది అని ప్రచారం చేసి, మరి ఇవాళ గత 2 రోజుల నుంచి మళ్ళీ చెత్త ఏ విధంగా కలెక్ట్ చేస్తూ ఉన్నారు? అంటే మీరు చేసిన ప్రచారం బూమరాంగ్ అయింది. మళ్ళా దారి లేని పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో మళ్ళీ ఇవాళ చెత్త కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ 3 వ్యక్తులు ఎవరైతే ఈ ప్రచారం నిర్వహించారో, చట్టానికి వ్యతిరేకంగా, నిబంధనలకు వ్యతిరేకంగా, పోలీసు నిబంధనలకు వ్యతిరేకంగా చెప్పిన విప్ప కృపారావు, విభూతి రాజు, విభూతి ప్రసాద్ ఈ 3 పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి ప్రోత్సహించిన వ్యక్తులపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని ఇవ్వడం జరిగింది. మరి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది అధికారులు చెప్తూ ఉంటారు. మన ఇదే విషయం పైన ఆ రోజు జరుగుతున్న వ్యవహారం జరుగుతున్నప్పుడు మా నాయకులు కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే ఒక అధికారి చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. మీరు కూడా చేస్తూ ఉన్నారు కదా అని. అది అధికారికి అనవసరం. అధికారి చట్టాన్ని పరిరక్షించాలి, చట్టానికి కాపాడడం కోసం చెయ్యాలి తప్పించి చట్టాలని అనుకూలంగా మార్చుకుని అధికార పార్టీకి అనుకూలంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు. అంటే ప్రస్తుతానికి గడిచిపోతా ఉందనుకుంటాం. మొన్న రీసెంట్గా చూసాం, మన వాజ్పేయి గవర్నమెంట్లో పోల్ మినిస్టర్గా పనిచేసిన ఆయనకి ఇవాళ శిక్ష పడింది దాదాపు 20 సంవత్సరాల తర్వాత. ఎప్పటికైనా ఎవరైనా సరే, అధికారులైనా నాయకులైనా ఎవరైనా సరే చట్టం పరిధి నుంచి తప్పించుకోలేరు. దాన్ని ఇవాళ మీరు దీన్ని కేసు కట్టకుండా విడిచిపెట్టే మార్గం ఒకటి. కేసు కట్టి కూడా ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ పాత్ర లేదని చూపించడానికి చేసే ప్రయత్నం కూడా ఉంటుంది. రెండింటినీ కూడా కోర్టు ద్వారా ఎదుర్కోవడం జరుగుతుంది. ఏ విధమైన ఇది జరిగినా ఇది ఎంత నేరమో చట్ట ప్రకారంగా తీవ్రమైన నేరం. ఈ తీవ్రమైన నేరం చేసిన ఈ 3 వ్యక్తులు తప్పించుకోలేని పరిస్థితి. దీన్ని తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో చట్ట ప్రకారం మాకు న్యాయం జరగకపోయినా కోర్టు ద్వారా దీన్ని పోరాడి ఈ వ్యక్తులపైన చర్యలు తీసుకునే విధంగా మేము నిరంతరం పోరాడతాం. తప్పనిసరిగా దిశగా మేము సక్సెస్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.